ఇక మంచిర్యాల జిల్లాలో కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ పర్యటించారు. జిల్లా సరిహద్దుల్లోనే ఇక గూడెం చెక్పోస్ట్ వద్ద బండి సంజయ్కి బీజేపీ జిల్లా అధ్యక్షులు రఘునాథ్, బీజేపీ నాయకులు, కార్యకర్తలు ఘనస్వాగతం పలికారు. దండేపల్లి మండలం గూడెం సత్యనారాయణ స్వామి ఆలయానికి చేరుకున్న ఆయనకు ఆలయ పూజారులు పూర్ణ కుంభంతో ఘనస్వాగతం పలికారు. బండి సంజయ్ శ్రీ సత్యనారాయణ స్వామిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం హాజీపూర్ మండలంలోని రాంపూర్ విద్యారణ్య ఆవాస విద్యాలయంలో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసి కేంద్ర మంత్రి బండి సంజయ్ అక్కడి నుంచి వెళ్లారు. ఈ విద్యాలయంలో చదువుకున్నందుకే ఆయన సొసైటీలో ఒక మంచి గుర్తింపు వచ్చింది కాబట్టి, ఒక గౌరవం వచ్చింది కాబట్టి బయట గల్లా ఎదురుసుకొని నేను ఫలానా శిశు మందిర స్టూడెంట్ అని చెప్పుకుని అదృష్ట అవకాశం వచ్చింది కాబట్టి ఈరోజు తప్పకుండా తృణమపడము ఉడదా భక్తిగా నేను ఇవాళ ఈ విద్యా సంస్థకు నా విద్యాలయానికి నేను చదువుకున్న విద్యాలయానికి ఈ స్థాయి విద్యాలయానికి తప్పకుండా ఉడదా భక్తిగా సహాయం చేయాలని ఒక సంకల్పం తీసుకోవాలనే ఇలా అమర్ గారు ముందుకు వచ్చారు. ఇట్లా చాలా మంది పూర్వ విద్యార్థులు వచ్చారు. నేను మ్యాప్ చూసిన మొత్తం ప్లాన్ చూసాను. నేను ప్లాన్ చూసాక ఇక్కడ పూర్వ విద్యార్థులకు కలిసి ఇక్కడ పూర్వ విద్యార్థులు ఒక సంకల్పం చూసిన తర్వాత ఏం అనవలేదు. తెలంగాణ ఆంధ్ర రెండు రాష్ట్రాల్లో నెంబర్ వన్ విద్యాలయం ఇదే. ఎందుకంటే మొన్న అడ్మిషన్స్ కూడా దొరకలేదు. ఇంకా ఒక మూడు అడ్మిషన్లు ప్రధాన తరగతి నేనే ఫోన్ చేసిన ఫైర్ చేసిన తర్వాత కన్వెన్స్ చేస్తున్నారు వాళ్ళు ఓన్లీ ఇక్కడ శిశువులు చదువుకుంటారు. కన్వెన్స్ పెట్టి వచ్చి అర్థం చేసుకోండి. ఇదే విద్యా ఇదే స్కూల్ చదువుకుంటారు సార్. కొన్ని అడ్మిషన్స్ ఏంటి అంటే ఫస్ట్ ఇవ్వన్నారు శిశువులను తెలిసి అది ఇవ్వన్నారు. ఈ పండిత ఇంటి సంజయ్ ఏం ఫైర్ ఉన్నారు అయినా రిక్వెస్ట్ చేస్తే లాస్ట్ సరే సార్ మీరు ఆఫీస్ అప్పుడు చాలా బాధ అవుతారు కాబట్టి మన అడ్మిషన్ ఇస్తాను ఇష్టం ఇచ్చింది కాబట్టి ఒకటి తెలుసుకోండి సార్. ఇతర విద్యాలయాలకు ఇతర విద్యా సంస్థల విద్యాలు విమర్శిస్తున్నాను కానీ ప్రస్తుతం ఈ దేశంలో ఈ తెలంగాణ రాష్ట్రం విద్యారంగ పరిస్థితి ఒక్కసారి మనం అవగాహన చేసుకోవాల్సిన తెలుసుకోవాల్సిన అవసరం ఉండదు. కార్పొరేట్ విద్యా సంస్థలు వచ్చిన తర్వాత కొన్ని విద్యా సంస్థలు వచ్చిన తర్వాత ఏ విధంగా కల్చర్ దెబ్బతిస్తున్నది, ఏ విధంగా నిర్బంధ విద్య పేరుతో ఏళ్ల మాదిరిగా పిల్లలందరికీ రూమ్ లేచి బయట వాతావరణం ఎండ గాలి ఏం లేకుండా 24 గంటలు వాళ్ళ చదువు మాత్రమే సంస్కారం నేర్పకుండా ఈ దేశం పట్ల ఈ ధర్మం పట్ల ఈ సమాజం పట్ల ఎలాంటి ఆలోచన కల్పించే ప్రయత్నం చేయకుండా రిజల్ట్స్ వచ్చిన వెంటనే 1-1-1-2-2-2-3